వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ అంశాల మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ కంచాల చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్కారం సార్. నమస్తే వంశీ గారు, మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, రోహిత్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ఈడీ విచారణలు కావచ్చు, సిట్లు కావచ్చు, వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా నా వైరం స్టార్ట్ అయిపోయిందా బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఒక ఎమ్మెల్యేతో? దీంట్లో వంశీ గారు వైరం అనేది కాదు. ఇప్పుడు మీరు చూశారు, ఎమ్మెల్యేల కొనుగోలు అనేది అది జరిగింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో దానిలో భాగంగానే ప్రభుత్వము సిట్ ఏర్పాటు చేసింది. మరి ఎందుకో నాకు తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వము దాన్ని అడ్డుకునేదానిక, లేకుంటే ఎవరైతే ఈ యొక్క దీంట్లో ఉన్న ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేదానికని చెప్పి, వాళ్ళు మిగతా వారి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టూల్స్ ఏవైతే ఉన్నాయో, సిబిఐ కానీ ఇలాంటి వాటిని ఉపయోగిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే దీంట్లో మీరు అన్నట్టుగా ఉపయోగించడానికి వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనా, వ్యవస్థ పాడు చేయడమేనా? అంటే ఇప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా ఇలాంటి కొంత సిబిఐ తోటి ఏదైతే వారికి ఎగనెస్ట్గా ఎవరైనా మాట్లాడినప్పుడు, పాలిటీషియన్స్ కానీ ప్రభుత్వాలు కానీ ఉన్నప్పుడు, వాటి ద్వారా వాళ్ళు తమ యొక్క కనుసన్నదిలోకి తీసుకొచ్చేదానికి కేంద్ర ప్రభుత్వము చేస్తుందేమని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైపోయింది. అర్థమైపోయింది అంటే మీకు చేస్తే బాగానే ఉంటుంది, వాళ్ళు వ్యవస్థని, వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళల్లో తప్పులు వెతుకుతా ఈడీ విచారణ చేసి, వాళ్ళల్లో విచారణ అంటే వాళ్ళకి ఆస్తుల విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించి ఉండే వివరాలకు సంబంధించి అన్నీ సక్రమంగా లేకపోతేనే కదా ఈడీ విచారణ చేయగలుగుతుంది. ఎట్లా అంటే అట్లా చేయడానికి అవ్వదు కదా. వంశీ గారు, మీరు అనేది కరెక్టే. ఈరోజు ప్రజలందరూ కూడా న్యాయంగా ధర్మంగా ఏదైతే ప్రభుత్వం చేసే కార్యక్రమాలందరూ కూడా వారికి చేరాలని ఆశిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొంత రాజకీయాలలో కొద్దిగా కలుషిత వాతావరణం అనేది అయితే ఏర్పడ్డది. అది ఈ ఒక్క తెలంగాణ లేకుంటే ఇంకొక రాష్ట్రమని కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నాయి. కానీ ముందు ముందు దీంట్లో యువకులందరూ, యువత అంతా పార్టిసిపేట్ చేసి ఇలాంటి కలుషితమైన రాజకీయాలను దూరంగా పెట్టేదానికి వారే నడుమగట్టాల. అంతవరకు ఏ ప్రభుత్వం అయినా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము తనకు అనుకూలంగా ఉండే కార్యక్రమాలు వారు చేస్తారు, అక్కడ కేంద్ర ప్రభుత్వము తమకు తోచినట్టు వారు చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలన్నప్పుడు నిజమైన మంచి నాయకులు, స్వచ్ఛమైన నాయకులు, న్యాయంగా ధర్మంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ఉండే నాయకులు రావాలంంటే యువత ముందుకు రావాలి. అప్పుడు వచ్చినప్పుడే ఆ మార్పు అనేది వస్తుందని చెప్పి నేను భావిస్తాను. ఓకే సార్, ఆల్రెడీ ఎలక్షన్స్ మూడ్లోకి వెళ్ళిపోయింది తెలంగాణ, మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, ఏంటి మీ ఆలోచన? నేను డెఫినెట్ ఎలక్షన్ మూడ్లోకి ఈరోజు అన్ని పార్టీలు వచ్చినాయి. దానిలో భాగంగా మీకు తెలుసు, పోయినసారి నాకు టికెట్ రాలేదు బికాజ్ ఆఫ్ ఏదైతే ఎంఎం సీఎం గారు వచ్చిన వారికి ఇవ్వాలని ఒక వారు మాట ఇచ్చింది చేయబట్టి, మాట కట్టుబడి ఉన్నారు చేయబట్టి అసలు రాలేదు. కానీ ఈసారి నేను తప్పక మా ముఖ్యమంత్రి గారు, మా యొక్క అధ్యక్షులు, పార్టీ యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా తప్పక నాలాంటి ఎవరైతే పార్టీ కోసము గత 10 సంవత్సరాల నుంచి కూడా పాటుపడుతున్నారో అలాంటి వారికి తగిన విధంగా ప్రోత్సహిస్తారని చెప్పి, నాకు కాంటాక్ట్ చేసేదానికి వీలు కల్పిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఈ మధ్య రేపు మార్చి నాటికి ఎమ్మెల్సీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి అంటున్నారు, ఆ బరిలోకి ఏమైనా మీరు దిగుతారా? ఇది నేను దిగాలని, నాకు నిజంగా చెప్పాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లోనే కాంటాక్ట్ చేయాలని నా ఉద్దేశము. కానీ మా ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు వారు ఏ విధంగా నన్ను ప్రత్యక్ష రాజకీయాలలో కాంటాక్ట్ చేయమంటారా, లేకుంటే ఈ పరోక్ష రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలంటారా అనేది వారి నిర్ణయం ప్రకారమే నేను నడుచుకుంటాను. అంతవరకే అంతే, కట్టుబడే ఉంటారు డెఫినెట్. పార్టీ యొక్క సైనికుడిగా పార్టీ ఏదైతే చెప్తుందో ఆ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాము, పార్టీ కోసమే పనిచేస్తాము. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగారు మీరు, రాజశేఖర రెడ్డి గారితో కావచ్చు, 2014 ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా అన్ని సన్నిహిత సంబంధాలు ఉండేవి మీకు. అలాంటి వ్యక్తి వాళ్ళ పార్టీలో పదవి లేదు, కంటెస్ట్ చేయాలి అంటే ఇంకా సానుకూల అవకాశం రావట్లేదు సీఎం గారి దగ్గర నుంచి అనే వ్యక్తికి, మీ మనసులో బాధ ఎట్లా ఉంటుంది? నా మనసులో బాధ కంటే చాలామంది నా మిత్రులు సేవ రాశులు అడుగుతూ ఉంటారు, చంద్రశేఖర్ రెడ్డి నీవు అప్పుడేమో
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ వార హామీలో నేను ఏదైతే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా వాళ్ళని తీసుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు నన్ను పక్క కూర్చోబెట్టి వారితోటి మాట్లాడి వారికి ఒక పెన్షన్ అనేది పెంచారు. అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు తను సీఎంగా ఉన్నప్పుడు నాకు నేను యాజ్ ఏ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఖమ్మం ఉన్నప్పుడు నాకు పిలిచి చెప్పాడనమాట, శేఖర్ రెడ్డి నేను ఇబ్రాహీంపట్నం అంటే రంగారెడ్డి డిస్టిక్లో టూర్ చేయాలనుకుంటున్నాను, రైతులను కలవాలనుకుంటున్నాను, దానికి ఇబ్రాహీంపట్నం అనేది మా వాళ్ళు చెప్పారు, నీ కాలేజ్ ఉంది కదా మరి ఎట్లా ఉంటుందంటే నేను తప్పగా యాజ్ ఏ సీఎం మీరు రండి అని చెప్పాము. అది మన కాలేజీలనే ఆ యొక్క రైతుల సభ కూడా ఏర్పాటు చేయవలసి వచ్చింది. సో ఆ విధంగా నాకు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ సన్నిహిత సంబంధాలు ఉండేది. అదే విషయాన్నే నా యొక్క మిత్రులు కూడా అంటూ ఉంటారు ఈరోజు ఏంటి టీఆర్ఎస్లు అంటే, టీఆర్ఎస్ అనేది తెలంగాణ కోసము తెచ్చిన పార్టీ కాబట్టి మేమందరం కూడా తెలంగాణ వాదులం కాబట్టి తెలంగాణ టీఆర్ఎస్లో చేరి పార్టీకి బలోపేతం చేసేదానికి మేము మా యొక్క కృషి మా యొక్క బాధ్యత నెరవేర్చాము. తప్పక నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారు మాలాంటి వారు నేను నా ఒక్కనే కాదు నాలాంటి వారు ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా తగు విధంగా వారికి గౌరవం కల్పిస్తారని చెప్పి నేను భావిస్తాను. బారాసా మీ పార్టీ బీఆర్ఎస్ సంబంధించి ఇండియా వైడ్గా ఉన్న తెలుగువారిని టార్గెట్ చేస్తే అభ్యర్థులను ఎత్తుక్కుంటుందని చెప్పి మనం న్యూస్ చూస్తున్నాం. అంటే తెలుగువారు ఉన్న చోట మాత్రమే మీ ప్రాబల్యం ప్రదర్శించే అవకాశం ఉందా, లేదంటే మీ విధానం ఏమో మేము దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తాం అంటున్నారు కానీ మరి తెలుగు వాళ్ళు ఉన్న చోట మాత్రమే ఎంత కొంత ఓట్లు రావచ్చని మీ ప్రయత్నంగా కనిపిస్తున్నట్టుంది? అంటే దాని ఉద్దేశం ఏంటంటే బారాసా అనేది కొత్త పార్టీ న్యాచురల్గా, అంటే ఈరోజు తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన పార్టీ కానీ నార్త్ ఇండియా మిగతా రాష్ట్రాలలో కావాలన్నప్పుడు కొద్దిగా మనకు మన భాష తెలిసిన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు వారి ద్వారా మనము ముందుకెళ్తే అది తొందరగా ప్రజలందరికీ దగ్గరికి పోతుందని చెప్పే భావనతోటి వారిని వారి గురించి మా ఆలోచన చేస్తున్నారు. కానీ ఇది ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా రైతులకు ఇది ఆల్రెడీ బారాసా అనేది వారికి చేరిపోయింది. ఈ పార్టీ కేసీఆర్ గారు ఏదైతే పెద్ద ఎత్తున భారతదేశం మొత్తానికి విస్తరించేదానికి వారు నడుము కట్టారని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇది ఒక ప్రజలల్లో ఆల్రెడీ ఈ దీని గురించి డిస్కషన్ అనేది స్టార్ట్ అయిందని నేను భావిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.